ఇవాళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అండి త్వరగా వెళ్ళపోతే సీట్లు పోతాయేమో అని భయంతో ముందుగానే స్టార్ట్ అయిపోయాం అలా ఐదు కిలోమీటర్లు బండి తొక్కాక పొట్టలో ఏదో పడాలి కదండి అందుకే ఒక నిమ్మ సోడా పొట్టలో పడేశానండి ఇంతటి వేడి ఎండ్లో ఈ సోడా భయం అనిపించిందండి స్టేడియం లోపలికి మేము వెళ్ళడానికి ఒక మినీ యుద్ధమే చేశామండి అలా స్టేడియం లోపలికి వెళ్ళినవన్నీ ఫ్రాంకీ అబ్బాయి కనిపించానండి వెంటనే రెండు ఫ్రాంకీలు కొనుక్కొని కడుపారా తినేసాం ఎంతైనా చికెన్ ప్రోటీన్ కదండి దొప్పి తినడానికి బాగుంటుంది ఆ తర్వాత బేల్పూరి చూసి ఆగలేకపోయినండి ఇది కూడా తినేసా ఎంతైనా మా రాజమండ్రిలో ఉన్న టేస్ట్ అయితే రాలేదండి మ్యాచ్ ఎలాగో స్టార్ట్ అవ్వలేదని టైంపాస్ ఇక పాప్కార్న్ తినేసామండి పాప్కార్న్తో డ్రింక్ ఉండాలి కదండి సో అది కూడా లేపేసా నా తిండికి కాస్త బ్రేక్ ఇచ్చి వెనకలో మన ఫాలోవర్స్ ఎలా వారు చూడండి ఆరెంజ్ ఆర్మీ సపోర్టర్స్ అండి మేమంతా ఈవినింగ్ అయిందో ఒక పఫ్ఫ ఆర్డర్ ఇచ్చానండి అది తిన్నాక నాకు వచ్చిందండి వచ్చినప్పటి నుండి హాట్ తింటున్నా నేను బెల్జియం వేఫ్లు ఆర్డర్ ఇచ్చుకున్నానండి అబ్బో ఇది మాత్రం వేరే లెవెల్ అండి నరాలు జివ్వు మన్నాయి తర్వాత ఈ చీ లీటర్స్ డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి నాకు తర్వాత ఈ వ్యాఫిల్ క్రిస్ప్స్ ఏవో తీసుకున్నామండి ఇవి మాత్రం కరకర 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 కరకరలాడాడి బాగున్నాయి ఇవి కూడా ఈ ఆనుమూర్తి ఎవడో చూడండి మ్యాచ్ చదువుతుంటే ఇక్కడ ఫోన్లో స్కోర్ చూస్తున్నాడు తర్వాత మనల్ని సిక్స్లు ఫోర్లు తిరగదేస్తుంటే దాకా సపోర్ట్ చేశానండి ఎక్కువ సపోర్ట్ చేసే సాకలేసి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని బిర్యానీ దొబ్బి తిన్నానండి నేను అసలు మ్యాచ్ చూడడానికి వచ్చాను మింగి తినడానికి వచ్చాను నాకే అర్థం కాలేదండి మరిన్ని డైట్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి హర్ష అందంషి